మామిడిపల్లి మెగా అమావాస్య జాతరకు ఆటంకం లేకుండా సమిష్టి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నరేందర్ అన్నారు. మామిడిపల్లి సీతారామస్వామి దేవస్థాన ఆవరణలో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతర ఏర్పాటులో స్వచ్ఛందంగా సేవలు నిర్వహించే వాలంటీర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోకుల భారతి, వేమనవాడ దేవస్థాన అధికారి హరికిషన్, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పోలీస్ సిబ్బందితో పనిచేయాలి అని అంటే మామూలు కొద్దిగా దుష్టుగా కూడా ఉంటారు. కనీసం మామూలు సపోర్ట్గా ఒకళ్ళు వాలంటీర్స్ పెడితే కొద్దిగా భక్తితో వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు రాగానని చెప్పేసి చెబుతూ ఉంటారు. కాబట్టి కంపల్సరీ ఒక 20 మెంబర్స్ని వాలంటీర్స్ని రెడీ చేద్దాం. యూత్ నుంచి గ్రామ వాళ్ళతో వాళ్ళకు ఒక బనియన్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. టెంపుల్ నుంచి కంపల్సరీ ఒక బనియన్ టెంపుల్ దేవస్థానం టెంపుల్స్ 20 బనియన్స్ ఏర్పాటు చేస్తే మరి వాలంటీర్స్ పెట్టుకోవచ్చు. ఈ వాటర్ బ్యాగెట్స్ అనేవి కూడా ఇప్పటి వరకు వస్తాయంటే మొత్తమే మార్నింగ్ 6-7 మధ్య వస్తాయి. 11 తర్వాత వాటర్ దొరకవు. ఎందుకంటే అప్పుడు ఉన్నప్పుడే మొత్తం కింద పడేసిపోతుంటారు. ఎక్కడ వస్తే అక్కడ పడేసిపోతుంటారు. ఆ వాటర్ బాక్స్ అన్ని అక్కడనే ఉంటాయి. ఆ డొనేట్ చేసి కాబట్టి అది సిస్టమేటిక్గా కంపల్సరీగా వాటర్ కూడా ఆ ఇచ్చినప్పుడు బస్ అవ్వడానికి ఒకసారి ఇస్తే తొక్కేసుకోవడం కూడా వాళ్ళని ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఆ వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఒక టైం టు టైం అనేది ఫలానా 4-5 సెంటర్